మనము నిత్య జీవితంలో సంఖ్యామానాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నాం. సంఖ్యలను రాస్తూ ఉన్నాం, అదే విధంగా చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒక సంఖ్యను అంకెల్లో రాయడాన్ని సంజ్ఞామానం అంటాం. ఒక సంఖ్యను అక్షరాల్లో రాయడాన్ని సంఖ్యామానం అంటాం. ఉదాహరణకు ఇక్కడ చూడండి, 675 ఉంది. 675 అని ఈ విధంగా అంకెల్లో రాయడాన్ని ఏమంటున్నాము? సంజ్ఞామానం అంటున్నాం. ఇదే 675ను ఇక్కడ అక్షరాల్లో రాశాం. 675 అనే అక్షరాల్లో రాశాం. ఈ విధంగా అక్షరాల్లో రాయడాన్ని ఏమంటాము? సంఖ్యామానం అంటాం. ఇంకొక ఉదాహరణ చూడండి, 897 ఉంది. 897ను అంకెల్లో రాశాం. అంకెల్లో రాయడాన్ని ఏమంటాము? సంజ్ఞామానం అంటాం. ఇదే 897ను 897 అనే అక్షరాల్లో రాశాం. ఈ విధంగా అక్షరాల్లో రాయడాన్ని ఏమంటామంటే సంఖ్యామానం అంటాం. సంఖ్యామానాన్ని మనం గమనించినట్టయితే ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటవ చూడండి, దశాంశ సంఖ్యామానము. రెండవది అంతర్జాతీయ సంఖ్యామానం, దీన్నే ఆంగ్ల సంఖ్యామానం అని కూడా అంటాము. మూడవది హిందూ అరబిక్ సంఖ్యామానం. ఈ విధంగా సంఖ్యామానం మూడు రకాలుగా ఉంటుంది. మొట్టమొదట దశాంశ సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. దశాంశ సంఖ్యామానం అంటే ఏంటి? సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగించి సంఖ్యలను రాసేదాన్ని దశాంశ సంఖ్యామానం అంటాం. దశాంశము అంటే 10 అని అర్థం కదా. దశాంశం అంటే 10 కాబట్టి సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగిస్తున్నాం. అంటే 10 లోపల ఉన్నటువంటి అంకెలను ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని దశాంశ సంఖ్యామానం అని అంటున్నాం. సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగించి ఈ దశాంశ సంఖ్యామానాన్ని రాస్తూ ఉన్నాం. దశాంశ సంఖ్యామానాన్ని రాసేటప్పుడు మనము ఈ విధంగా బ్రాకెట్లో 10ని ఉంచుతాం. ఉదాహరణకు చూడండి, 246 ఉంది. ఈ 246 అనేది దశాంశ సంఖ్యామానంలో ఉంది అని మనం ఏ విధంగా తెలుసుకుంటాము? ఈ విధంగా బ్రాకెట్లో 10ని ఉంచితే ఇది దశాంశ సంఖ్యామానంలో ఉంది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పద్ధతిలో ఏం జరుగుతుంది? ఒకట్ల స్థానం నుంచి అదేవిధంగా పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, ఈ విధంగా మారేటప్పుడు ఏం జరుగుతుంది అంటే పదుల లబ్ధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఏం జరుగుతుంది? ఒకట్ల స్థానము 10^0 గాను, పదుల స్థానం అంటే 10^1 గాను, వందల స్థానం అంటే 10^2 గాను, వేల స్థానం అంటే 10^3, ఈ విధంగా ఈ దీంట్లో ఉన్నటువంటి స్థాన విలువలు ఏ విధంగా పెరుగుతూ ఉంటాయి, స్థానాలు ఏ విధంగా పెరుగుతూ ఉంటాయంటే ఒకట్ల స్థానము 10^0, పదుల స్థానము 10^1, వందల స్థానము 10^2, వేల స్థానము 10^3, ఈ విధంగా 10 సంఖ్య లబ్ధంగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, 847 ఉంది. ఈ 847లో 7 ఒకట్ల స్థానంలో ఉంది, 4 పదుల స్థానంలో ఉంది, 8 అనేది వందల స్థానంలో ఉంది. 7 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10^0 దీని యొక్క స్థాన విలువ అవుతుంది. ఇక్కడ 4 పదుల స్థానంలో ఉంది కదా, పదుల స్థానంలో ఉంది కాబట్టి 4 × 10^1 అనేది దీని యొక్క స్థాన విలువ అవుతుంది. 8 వందల స్థానంలో ఉంది కాబట్టి 8 × 10^2 అనేది దీని యొక్క స్థాన విలువ అవుతుంది. ఈ విధంగా రాసుకుంటే 8 × 100, 4 × 10, 7 × 1, ఈ విధంగా 800+40+7 847 అనేది ఈ విధంగా వస్తుంది. ఇది దశాంశ సంఖ్యామానం. ఈ దశాంశ సంఖ్యామానంలో ఉన్నటువంటి సంఖ్యను గుర్తించే దానికోసం ఈ విధంగా 10ని బ్రాకెట్లో ఉంచుతాము. ఇది దశాంశ సంఖ్యామానం. నెక్స్ట్ మనం ఇప్పుడు అంతర్జాతీయ సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. దీన్నే ఆంగ్ల సంఖ్యామానం అని కూడా అంటున్నాం. ఈ సంఖ్యామానంలో కుడి నుంచి ఎడం వైపుకు వెళ్ళే కొద్దీ దీని యొక్క స్థాన విలువలు ఏ విధంగా పెరుగుతూ ఉంటాయంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు, ట్రిలియన్లు, ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. కుడి నుంచి ఎడమకు వెళ్ళే కొద్దీ ఈ విధంగా స్థాన విలువలు ఉంటాయి. అదే హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని మనం గమనించినట్టయితే దీంట్లో కుడి నుంచి ఎడమకు వెళ్ళే కొద్దీ దీని యొక్క స్థాన విలువలు ఏ విధంగా ఉంటాయంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఆంగ్ల సంఖ్యామానంలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలోను ఆంగ్ల సంఖ్యామానంలోను ఈ రెండిటిలో 10,000 వరకు స్థానాలు ఒకే విధంగా ఉంటాయి. 10,000 తర్వాత హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా ఉంటాయి? 100,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు,
వంద కోట్లు, 1000 కోట్లు, 10000 కోట్లు, 100000 కోట్లు, 10 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు అని ఈ విధంగా ఉంటాయి. అదే ఆంగ్ల సంఖ్యామానం. ఈ ఆంగ్ల సంఖ్యామానంలో 10000 తర్వాత 100000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు, ట్రిలియన్, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు ఈ విధంగా స్థానాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే లక్ష అనేది 100000 కు సమానం అవుతుంది. దీంట్లో 5 సున్నాలు ఉన్నాయి, బాగా గమనించండి. లక్ష అంటే 100000, దీంట్లో 5 సున్నాలు ఉన్నాయి. 10^5 అని ఈ విధంగా రాయొచ్చు. 10 లక్షలు అనేది మిలియన్ కు సమానం అవుతుంది. దీంట్లో 6 సున్నాలు ఉంటాయి. 10^6 అని ఈ విధంగా రాయొచ్చు. కోటి అనేది 10 మిలియన్లకు సమానం అవుతుంది. దీంట్లో 7 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^7 అని ఈ విధంగా రాయొచ్చు. 10 కోట్ల అనేది 100 మిలియన్లకు సమానం అవుతుంది. దీంట్లో 8 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^8 అని ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ 100 కోట్ల అనేది బిలియన్ కు సమానం అవుతుంది. దీంట్లో 9 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^9 అని ఈ విధంగా రాస్తాం. 1000 కోట్ల అనేది 10 బిలియన్లకు సమానం అవుతుంది. దీంట్లో 10 సున్నాలు ఉంటాయి. 10^10 అని ఈ విధంగా రాయొచ్చు. 10000 కోట్ల అనేది 100 బిలియన్లకు సమానం అవుతుంది. దీంట్లో 11 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^11 అని ఈ విధంగా రాయొచ్చు. లక్ష కోట్ల అనేది ట్రిలియన్ కు సమానం. లక్ష కోట్లు, ట్రిలియన్ ఈ రెండు సమానం, బాగా గుర్తుపెట్టుకోండి. లక్ష కోట్లు దేనికి సమానము అంటే ట్రిలియన్ కు సమానము. దీంట్లో 12 సున్నాలు ఉంటాయి. ట్రిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే 12 సున్నాలు ఉంటాయి. 10^12 అని ఈ విధంగా రాయొచ్చు. 10 లక్షల కోట్లు 10 ట్రిలియన్ కు సమానం అవుతుంది. ఇక్కడ 13 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^13 అని ఈ విధంగా రాయొచ్చు. 10 లక్షల కోట్లు అనేది 100 ట్రిలియన్లకు సమానం అవుతుంది. దీంట్లో 14 సున్నాలు ఉంటాయి. దీన్ని 10^14 అని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు బిలియన్ తర్వాత ఉన్నటువంటి సంఖ్యలను పరిశీలిద్దాం. ట్రిలియన్ అంటే 10^12, దీంట్లో 12 సున్నాలు ఉంటాయి. క్వాట్రిలియన్ అంటే 10^15, దీంట్లో 15 సున్నాలు ఉంటాయి. క్వింట్రిలియన్ అంటే 10^18, దీంట్లో 18 సున్నాలు ఉంటాయి. సెక్ట్రిలియన్ అంటే 10^21, దీంట్లో 21 సున్నాలు ఉంటాయి. ఓక్టాలన్ అంటే 10^27, దీంట్లో 27 సున్నాలు ఉంటాయి. నోనాలన్ అంటే 10^30, దీంట్లో 30 సున్నాలు ఉంటాయి. డెకాలన్ అంటే 10^33, దీంట్లో 33 సున్నాలు ఉంటాయి. ఇక్కడ సంఖ్యా వ్యవస్థలను మనం గమనించినట్టయితే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అని రెండు రకాలుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సహజ సంఖ్యలు అంటున్నాం. సహజ సంఖ్యలు అనేవి లెక్కించేదానికి ఉపయోగపడేటువంటి సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలను ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తూ ఉన్నాం. న్యాచురల్ నంబర్స్ అంటున్నాం. వీటినే న్యాచురల్ నంబర్స్ అంటున్నాం. కాబట్టి న్యాచురల్ నంబర్స్లో మొదటి అక్షరం ఎన్ కాబట్టి సహజ సంఖ్యలను ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ సహజ సంఖ్యలను ఈ విధంగా రాస్తాం. 1, 2, 3, 4 ఈ విధంగా అనంతంగా సహజ సంఖ్యలను రాసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ విధంగా సహజ సంఖ్యలను లెక్కించేదానికోసం ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ చూడండి, పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలు అనేటువంటి సంఖ్యలు ఏవి అంటే సున్నాతో కూడినటువంటి సహజ సంఖ్యలు. అంటే ఈ సహజ సంఖ్యలకే సున్నా కలిపితే పూర్ణాంకాలు వస్తాయి. ఈ పూర్ణాంకాలను హోల్ నంబర్స్ అంటాం. హోల్ నంబర్స్ అంటే మొట్టమొదటి లెటర్ డబ్ల్యూ కదా. కాబట్టి పూర్ణాంకాలను దేంతో సూచిస్తాము? డబ్ల్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ బాగా గమనించినట్టయితే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు పూర్ణాంకాలు అంటే ఏం చెప్పాము? సున్నాతో కూడినటువంటి సహజ సంఖ్యలు అంటున్నాం. 0, 1, 2, 3, 4 ఈ విధంగా అనంతంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా వీటిని పూర్ణాంకాలు అంటున్నాం, హోల్ నంబర్స్ అంటున్నాము. వీటిని డబ్ల్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. నెక్స్ట్ చూడండి, పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ హోల్ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ హోల్ నంబర్స్కి రుణ సంఖ్యలను కలిపితే పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణ సంఖ్యలు అంటే ఇవి బాగా గమనించండి. ఇక్కడ సహజ సంఖ్యలు, సున్నా, సహజ సంఖ్యలతో పాటు సున్నా, అదేవిధంగా రుణ సంఖ్యలు, ఈ మూడు రకాల సంఖ్యలు కలిపి ఉంటే దాన్ని పూర్ణ సంఖ్యలు అని అంటాం. వీటిని జెడ్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము, లేకుంటే ఐ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. ఇక్కడ బాగా గమనించినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాము? ఇక్కడ సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, అదేవిధంగా రుణ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఏ విధంగా రాస్తాం చూడండి, -2, -1, 0, తర్వాత ఏమొస్తుంది, 1, 2, 3, 4 ఈ విధంగా. ఈ పైన ఇన్ఫినిటీ ఉంటుంది, ఇక్కడ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. ఈ విధంగా పూర్ణ సంఖ్యలను
రాస్తాం. పూర్ణ సంఖ్యలో ఏమేమి ఉన్నాయి చూడండి, సున్నా ఉంది, సహజ సంఖ్యలు ఉన్నాయి, ఋణ సంఖ్యలు ఉన్నాయి. ఈ విధంగా ఈ మూడు రకాల సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అని అంటున్నాం. వీటిని జెడ్ అనేటువంటి అక్షరంతో కానీ ఐ అనేటువంటి అక్షరంతో కానీ సూచిస్తాం. నెక్స్ట్ చూడండి వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యల్లో ఈ అన్ని రకాల సంఖ్యలు ఉంటాయి. సున్నా ఉంటుంది, సహజ సంఖ్యలు ఉంటుంది, రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, అదేవిధంగా భిన్నాలు ఉంటాయి. ఈ వాస్తవ సంఖ్యల్లో రెండు రకాలైనటువంటి సంఖ్యలు ఉన్నాయి, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటే పి బై క్యూ రూపంలో రాసేటువంటి సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటున్నాం. ఈ అకరణీయ సంఖ్యలనే భిన్నాలు అని అంటాము, ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అని అంటాము. భిన్నాలు లేదా ఫ్రాక్షన్స్ పి బై క్యూ రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటున్నాం. పి బై క్యూ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటున్నాం. వీటిని పి బై క్యూ అంటే భిన్న రూపంలో రాయలేము, ఫ్రాక్షన్స్ రూపంలో రాయలేము కాబట్టి వీటిని కరణీయ సంఖ్యలు అని అంటున్నాం. ఈ విధంగా సంఖ్యా వ్యవస్థలు ఉన్నాయి, సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలకు సున్నా కలిపితే పూర్ణాంకాలు అవుతాయి, ఈ పూర్ణాంకాలకు రుణ సంఖ్యలు కలిపితే పూర్ణ సంఖ్యలు అవుతాయి. తర్వాత వాస్తవ సంఖ్యలు అంటే అన్ని రకాల సంఖ్యలు దీంట్లో ఉంటాయి, ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, సున్నా, భిన్నాలు, అదేవిధంగా కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. ఇక్కడ వాస్తవ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలను ఆర్ అనేటువంటి అక్షరంతో సూచిస్తూ ఉన్నాం. ఆర్ అంటే రియల్ నంబర్స్. రియల్ నంబర్స్లో మొట్టమొదటి అక్షరం ఆర్ ఉంది కాబట్టి రియల్ నంబర్స్ను ఆర్ అనేటువంటి, వాస్తవ సంఖ్యలను ఆర్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. వాస్తవ సంఖ్యల్లో రెండు రకాల సంఖ్యలు ఉన్నాయి, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలను క్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము, కరణీయ సంఖ్యలను క్యూ డాష్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. అకర్ణీయ సంఖ్యల ధర్మాలను మనం పరిశీలించినట్టయితే ఇవి పి బై క్యూ రూపంలో ఉంటాయి. పి బై క్యూ అంటే భిన్న రూపము, భిన్నం అంటే ఫ్రాక్షన్ అని అంటున్నాం. భిన్నము లేదా ఫ్రాక్షన్ రూపము లేదా పి బై క్యూ రూపంలో ఉండేటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అని అంటున్నాం. ఈ భిన్నములో లవము, హారము అనేటువంటి రెండు అంశాలు ఉన్నాయి, న్యూమరేటర్, డినామినేటర్ అనేటువంటి అంశాలు. న్యూమరేటర్, డినామినేటర్లో ఈ రెండిట్లో లవములో పూర్ణాంకం ఉండి హారములో ధన పూర్ణాంకం కల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అని అంటున్నాం. లవములో పూర్ణాంకం ఏదైనా ఉండొచ్చు, హారంలో ధన పూర్ణాంకం ఉండాలి. హారంలో ధన పూర్ణాంకం ఉంటే వాటిని పి బై క్యూ రూపంలో రాయగలిగినట్టయితే వాటిని అకర్ణీయ సంఖ్యలు అని అంటున్నాం. ఈ అకర్ణీయ సంఖ్యలను క్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు పి బై క్యూ. ఇక్కడ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఈ క్యూ అనేది జీరోకు సమానం కాకుండా ఉండాలి, అంటే ధన పూర్ణాంకం అయి ఉండాలి. పిక్యూ బిలాంగ్స్ టు జెడ్, పిక్యూలు రెండు పూర్ణ సంఖ్యలకు సంబంధించి ఉండాలి. ఇక్కడ పూర్ణ సంఖ్యల సమితి అనేది క్యూకు సబ్సెట్ అవుతుంది. జెడ్ ఈజ్ సబ్సెట్ ఫర్ క్యూ. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ క్యూ అకర్ణీయ సంఖ్యలు అయితే ఈ అకర్ణీయ సంఖ్యల్లో ఏమేమి రాసుకోవచ్చు అంటే సున్నా రాసుకోవచ్చు, ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, అదేవిధంగా భిన్న రూపంలో ఉన్నటువంటి సంఖ్యలు, రుణ సంఖ్యలు అయినటువంటి భిన్నాలను కూడా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా అకర్ణీయ సంఖ్యల్లో ఏమేమి ఉన్నాయి, సున్నా ఉంది, ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, భిన్న రూపంలో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా రుణ సంఖ్యలు అయినటువంటి భిన్నాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు సాంద్రత ధర్మాన్ని పాటిస్తాయి. సాంద్రత ధర్మం అంటే ఏంటి, రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైనటువంటి సంఖ్యలు ఉంటాయి, దీన్ని ఏమంటున్నాము, సాంద్రత ధర్మం అని అంటున్నాము. అకర్ణీయ సంఖ్యలు సాంద్రత ధర్మాన్ని పాటిస్తాయి. ఇక్కడ ఏబీల మధ్య ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలను ఏ విధంగా మనం రాస్తామంటే ఏ ప్లస్ బి బై టూ అని రాస్తాం, లేకుంటే రూట్ ఆఫ్ ఏబి అని ఈ విధంగా రాస్తాం. సంఖ్యారేఖ పైన కూడా ఈ అకర్ణీయ సంఖ్యలను మనం సూచించవచ్చు. కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి ధర్మాలను మనం పరిశీలించినట్టయితే పి బై క్యూ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటున్నాం. పి క్యూ బిలాంగ్స్ టు జెడ్, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు పి బై క్యూ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటున్నాం. ఈ కరణీయ సంఖ్యలను పైథాగరస్ అనేటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. మొట్టమొదట రూట్ టూను కనుగొన్నాడు, అందుకే రూట్ టూను ఏమంటామంటే పైథాగరస్ సంఖ్య అంటాం. ఇక్కడ బాగా గమనించినట్టయితే ఇది చతురస్రం అనుకోండి, ఈ చతురస్రానికి సంబంధించినటువంటి కర్ణం విలువను కనుక్కునే దానికోసము పైథాగరస్ అనేక ప్రయత్నం చేశాడు.
ఇక్కడ ఉన్నటువంటి భుజము ఇక్కడ ఉన్నటువంటి భుజము వీటితో కర్ణం యొక్క విలువను కనుక్కునే దాని కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఈ కర్ణం యొక్క విలువను తెలుసుకునే దాని కోసం పైథాగరసు ఈ భుజాలతో భాగించాడు. ఈ భుజాల విలువతో భాగించినప్పుడు ఎంతకు పూర్ణ సంఖ్య రాకపోవడం వల్ల దీనికి రూట్ 2 అని తెలుసుకోవడం జరిగింది. ఈ రూట్ 2 విలువను దీనికి ప్రతిపాదించడం జరిగింది. రూట్ 2 అంటే 1.414 విలువ వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా కరణీయ సంఖ్యలను పైథాగరస్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ విధంగా కర్ణీయ సంఖ్యలను పైథాగరస్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఆయన రూట్ 2ను కనుగొన్నాడు కాబట్టి ఈ రూట్ 2ని ఏమంటున్నామంటే పైథాగరస్ సంఖ్య అంటారు. ఇక్కడ క్యూ డాష్ అనేటువంటి అక్షరంతో కరణీయ సంఖ్యలను సూచిస్తాం. క్యూ డాష్ అనేటువంటి అక్షరంతో సూచించినప్పుడు ఇక్కడ చూడండి, కరణీయ సంఖ్యలను ఈ విధంగా రాయవచ్చు. రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 8 అనేటువంటి వీటిని కరణీయ సంఖ్యలు అని అంటున్నాం. దశాంశ పద్ధతిలో అకర్ణీయ సంఖ్యలను రాసేటప్పుడు మనం రెండు రకాలుగా రాస్తాం. అంతమయ్యే దశాంశాలుగాను అంతం కాని ఆవర్తిత దశాంశాలుగాను రాస్తాం. ఇక్కడ చూడండి, అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26/5 ఉంది. 5 చేత 26ను భాగిస్తూ ఉన్నాం. ఈ విధంగా భాగించినప్పుడు డెసిమల్ నంబర్ తర్వాత ఇక్కడ 2 వచ్చింది. ఈ 2 తర్వాత ఇది పూర్తిగా భాగించబడింది. ఈ విధంగా అంతమయ్యే దశాంశాలను ఈ విధంగా రాస్తాం. భాగించేటప్పుడు డెసిమల్ నంబర్ తర్వాత 1 లేదా 2 అంకెలకు పూర్తిగా భాగించబడితే దాన్ని అంతమయ్యే దశాంశం అంటాం. 1/4 ఉంది. 1/4 చూడండి, 0.25 వచ్చింది. ఈ విధంగా 2/5 2 అంకెలకే ఈ 1 అనేది 4 చేత పూర్తిగా భాగించబడింది. ఈ విధంగా ఒక అంకె ఇంకొక అంకెతో భాగించినప్పుడు డెసిమల్ నంబర్ తర్వాత 1 అంకె లేదా 2 అంకెల తర్వాత పూర్తిగా భాగించబడితే దాన్ని అంతమయ్యే దశాంశం అంటున్నాం. ఇక్కడ అంతం కాని ఆవర్తిత దశాంశం అంటున్నాం. అంతం కాని ఆవర్తిత దశాంశంలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3 ఉంది. ఈ 2/3ను అంటే 3 చేత 2ని ఎన్నిసార్లు భాగించినా కానీ 0.666 ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా రాస్తాం. పైన డాష్ పెట్టేస్తే 0.6 అంటే ఇక్కడ 6 పైన డాష్ పెట్టి రాశాం కాబట్టి ఈ 6 అనేది అంతం కాకుండా పునరావృతం అవుతూ ఉంది, అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది అని. ఈ విధంగా అనంతంగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా 10/3 ఉంది చూడండి. 3 చేత 10ని భాగించినప్పుడు 3.333 ఈ విధంగా అనంతంగా ఈ 3 అనేది వస్తూ ఉంటుంది కాబట్టి 3 పైన డాష్ పెట్టి ఈ విధంగా రాస్తే ఇది అంతం కాని ఆవర్తిత దశాంశం అంటున్నాం. వాస్తవ సంఖ్యలు అంటేవి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వీటిని అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటున్నాం. ఈ వాస్తవ సంఖ్యలనే రియల్ నంబర్స్ అంటాం. రియల్ నంబర్స్ అని అంటాము. వీటిని వాస్తవ సంఖ్యలు అంటాము. వాస్తవ సంఖ్యల్లో ఏమేమి ఉన్నాయి? సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి, కరణీయ సంఖ్యలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నంబర్స్ అని అంటున్నాం. ఈ వాస్తవ సంఖ్యలను ఆర్ అనేటువంటి అక్షరంతో సూచిస్తున్నాం. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఎన్ అంటే సహజ సంఖ్యలు, డబ్ల్యూ అంటే పూర్ణాంకాలు, జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు, క్యూ అంటే అకర్ణీయ సంఖ్యలు, ఇవి కరణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ యూనియన్ డబ్ల్యూ, డబ్ల్యూ యూనియన్ జెడ్, జెడ్ యూనియన్ క్యూ, క్యూ యూనియన్ క్యూ డాష్. ఈ విధంగా వాస్తవ సంఖ్యల్లో అన్ని సంఖ్యలు ఉన్నాయి అనేటువంటి విధంగా ఈ విధంగా సూచిస్తాము. నెక్స్ట్ చూడండి, కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు అంటే ఏవి? అంటే రుణ సంఖ్యలకు వర్గమూలాలు కనుక్కునేటప్పుడు ఏర్పడేటువంటి సంఖ్యలను కల్పిత సంఖ్యలు అని అంటున్నాం. వీటిని ఏమంటామంటే ఊహా సంఖ్యలు అంటాము. కల్పిత సంఖ్యలు లేదా వీటినే ఊహా సంఖ్యలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ √-4. ఈ -4 అనేది రుణ సంఖ్య కదా. ఈ రుణ సంఖ్యకు వర్గమూలం కనుక్కునేటప్పుడు ఇక్కడ చూడండి, 4 × −1 √4 × −1 ఈ విధంగా వేస్తే 2√-1 వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు చూడండి, కల్పిత సంఖ్యలు అంటున్నాం. వీటినే రుణ సంఖ్యలకు వర్గమూలాలను కనుక్కునేటప్పుడు ఏర్పడేటువంటి సంఖ్యలను కల్పిత సంఖ్యలు అంటున్నాం. వీటినే ఊహా సంఖ్యలు అంటున్నాము. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. సరి సంఖ్యలు అంటే అవి 2 చేత శేషం లేకుండా భాగించబడేటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటున్నాం. శేషం లేకుండా అంటే 2 చేత భాగించబడినప్పుడు 0 శేషం వస్తుంది. ఈ విధంగా 2 చేత శేషం లేకుండా 0 శేషం వచ్చేటువంటి విధంగా భాగించబడేటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటున్నాం. ఉదాహరణకు 2, 6, 8, 10 అనేవి సరి సంఖ్యలు అవుతాయి. సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n అని అంటున్నాం. ఎందుకంటే
ఇవి రెండు యొక్క లబ్దాలు కాబట్టి రెండు చేత శేషం లేకుండా భాగించబడతాయి అందుకే సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి 2n ఈ విధంగా రాస్తాం 2n అంటే 2 * n అంటే ఈ సంఖ్యలు రెండు చేత శేషం లేకుండా భాగించబడతాయి మొదటి n సరి సంఖ్యల మొత్తం n * n + 1 ఈ సూత్రాన్ని ఉపయోగించి మొదటి n సరి సంఖ్యల మొత్తాన్ని మనం కనుక్కోవచ్చు ఉదాహరణకు చూడండి మొదటి సరి సంఖ్యలు ఏమున్నాయి 2 4 అదే విధంగా 6 ఉన్నాయి అనుకోండి 2 4 6 ఉన్నప్పుడు n * n + 1 సూత్రం ప్రకారం ఏ విధంగా వస్తుంది n అంటే ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 3 + 1 ఈ విధంగా రాసేస్తే ఏమవుతుంది 4 4 మూలలు 12 12 వచ్చింది కదా అంటే n అంటే 3 వరుస 3 వరుస సరి సంఖ్యలు ఉన్నాయి ఈ విధంగా 6 4 కలిపితే 10 10 2 కలిపితే 12 అవుతుంది కదా కాబట్టి 3 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తము 12 అవుతుంది ఈ విధంగా మొదటి n సరి సంఖ్యల మొత్తము n * n + 1 సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ చూడండి బేసి సంఖ్యలు రెండు చేత భాగించబడినప్పుడు ఒకటి శేషం వచ్చేటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటున్నాం ఉదాహరణకు 3 5 7 9 11 ఇవన్నీ బేసి సంఖ్యలు అవుతాయి బేస్ సంఖ్యలు అంటే రెండు చేత భాగించబడినప్పుడు శేషం ఒకటిగా వస్తుంది శేషం అనేది 0 రాదు సరి సంఖ్యలు అంటే శేషం 0 వస్తే సరి సంఖ్యలు అంటాము ఇక్కడ ఒకటి శేషం వస్తే వాటిని బేసి సంఖ్యలు అని అంటున్నాం ఇక్కడ మొదటి బేసి సంఖ్యల మొత్తం n స్క్వేర్ ఈ విధంగా మనం కనుక్కోవచ్చు ఉదాహరణకు 1 3 5 ఉన్నాయి అనుకోండి 1 3 5 చూడండి 1 2 3 మూడు అంకెలు ఉన్నాయి కదా 3 స్క్వేర్ అంటే 3 మూలు 9 అంటే 5 3 8 1 కలిపితే 9 వస్తాయి కదా ఈ విధంగా n స్క్వేర్ మొదటి బేసి సంఖ్యల మొత్తమును n స్క్వేర్ అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు సంయుక్త సంఖ్యలు అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం ఉదాహరణకు 4 6 8 10 12 ఉన్నాయి ఇక్కడ 4 ఒకటి కారణాంకం ఉంది అదే విధంగా రెండు కారణాంకం ఉంది 4 కూడా కారణాంకం ఉంది ఈ విధంగా చూడండి 1 2 4 4కు 3 కారణాంకాలు ఉన్నాయి 6కు 6కు కూడా 1 ఉంది 2 ఉంది 3 ఉంది అదే విధంగా 6 కూడా కారణాంకం అవుతుంది 6కు 4 కారణాంకాలు ఉన్నాయి ఈ విధంగా రెండు కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటున్నాము సంయుక్త సంఖ్యలు అంటాం సంయుక్త సంఖ్యలు అంటే వీటికి ఎక్కువ కారణాంకాలు ఉంటాయి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటున్నాము 100 వరకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత ఉంది అంటే 74 అంటే 100 వరకు 74 సంయుక్త సంఖ్యలు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ప్రధాన సంఖ్యలు ఒకటితోనూ అదే సంఖ్యతోనూ మాత్రమే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం ప్రధాన సంఖ్యలు అనేవి ఒకటితో మాత్రమే భాగించబడతాయి అదేవిధంగా అదే సంఖ్యతోనే భాగించబడతాయి ఉదాహరణకు 2 ఉంది చూడండి ఈ 2 రెండుతో భాగించబడుతుంది లేకుంటే 2/1 ఈ విధంగా 1తో భాగించబడుతుంది అదే సంఖ్యతో భాగించబడుతుంది అందుకే 2ను ప్రధాన సంఖ్య అంటున్నాం దీన్ని 2ను సరి ప్రధాన సంఖ్య అంటున్నాం ఇది సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య కాబట్టి ఈ 2ను సరి ప్రధాన సంఖ్య అని అంటున్నాం ఇక్కడ 3 కూడా 3 1తో భాగించబడుతుంది లేకుంటే అదే సంఖ్యతో 3తోనే భాగించబడుతుంది ఇతర సంఖ్యలతో దేనితోనూ భాగించబడదు కాబట్టి 3 కూడా ప్రధాన సంఖ్య ఈ విధంగా 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయి 100 వరకు అంటే 100 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 కవల ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇవి రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యల జతలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం ఉదాహరణకు చూడండి ఇక్కడ 3 5 ఉన్నాయి ఈ 3 5 ఈ రెండు అంకెల మధ్య భేదం 2గా ఉంది కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం 5 7 ఈ రెండింటి మధ్య కూడా 2 తేడా ఉంది అదేవిధంగా 11 13 ఈ విధంగా రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యల జతలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం 100 లోపు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి అంటే 8 కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి 100 లోపు ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 8 ప్రక్కన ప్రక్కన ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలను వరుస ప్రధాన సంఖ్యలు అంటున్నాం పక్కన పక్కనే ఉండాలి పక్కన పక్కనే ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలను వరుస ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం ఇక్కడ ముఖ్యంగా వరుస ప్రధాన సంఖ్యలు 2 3 మాత్రమే ఉన్నాయి 2 3 మాత్రమే ఎందుకంటే 2 3 అదేవిధంగా 5 7 2 3 5 7 11 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు 2 3 అనేవి చూడండి వరుసగా ఉన్నాయి
కాబట్టి ప్రక్కన ప్రక్కనే ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలను వరుస ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం. రెండు మూడు మాత్రమే వరుస ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ చూడండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఏదైనా రెండు సంఖ్యలకు ఒకటి మినహా ప్రధాన కారణాంకాలు లేకపోతే వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం. ఉదాహరణకు మూడు, ఏడు, పదకొండు, పదమూడు అనేవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్య కంటే రెట్టింపుగా ఉన్నట్టయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య అని అంటున్నాం. ఒక సంఖ్యకు కారణాంకాలు ఉంటాయి. ఈ కారణాంకాలను అన్నింటినీ కలిపితే ఆ సంఖ్య కంటే రెట్టింపుగా ఉన్నట్టయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటాం. ఉదాహరణకు చూడండి, మొదటి పరిపూర్ణ సంఖ్య ఆరు ఉంది. ఈ ఆరుకు కారణాంకాలు ఒకటి, రెండు, మూడు, ఆరు అవుతాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ సంఖ్యలన్నింటినీ కలిపితే మొత్తం ఎంత వస్తుంది? పన్నెండు వస్తుంది. అంటే ఆరుకు ఆరు ఇంటూ రెండు పన్నెండు అవుతుంది కదా. ఆరుకు రెట్టింపుగా పన్నెండు ఉంది అంటే కారణాంకాల మొత్తం, ఏదైనా సరే ఒక సంఖ్యకు సంబంధించినటువంటి కారణాంకాల మొత్తము ఈ సంఖ్యకు రెట్టింపుగా ఉన్నట్టయితే దీన్ని పరిపూర్ణ సంఖ్య అంటున్నాం. అదేవిధంగా రెండవ పరిపూర్ణ సంఖ్య ఇరవై ఎనిమిది. ఈ ఇరవై ఎనిమిది చూడండి, ఇరవై ఎనిమిదికి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, రెండు, నాలుగు, ఏడు, ఇరవై ఎనిమిది. వీటిని అన్నింటినీ కలిపితే యాభై ఆరు అవుతుంది. అంటే ఈ సంఖ్యకు రెట్టింపుగా యాభై ఆరు ఉంది చూడండి. అంటే ఇరవై ఎనిమిదికి కారణాంకాలు ఉన్నాయి. ఈ కారణాంకాలు మొత్తం కలిపితే యాభై ఆరు అవుతుంది. ఈ యాభై ఆరు అనేది ఇరవై ఎనిమిదికి రెట్టింపుగా ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది పరిపూర్ణ సంఖ్య అంటున్నాం. సంకలనం వ్యవకలనం చేసేటప్పుడు సరి సంఖ్య, బేసి సంఖ్య అనేటువంటి అంశాలు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సరి సంఖ్య, సరి సంఖ్య కలిపితే సరి సంఖ్య వస్తుంది. ఉదాహరణకు పదహారు, ఎనిమిది కలిపితే ఇరవై నాలుగు వస్తుంది. బేసి సంఖ్య, బేసి సంఖ్య, ఈ రెండింటి యొక్క సంకలనం సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య, సరి సంఖ్య సంకలనం సరి సంఖ్య అయితే బేసి సంఖ్య, బేసి సంఖ్య ఈ రెండింటిని కలిపితే సరి సంఖ్య అవుతుంది. ఉదాహరణకు ఏడు, పదమూడు, ఈ రెండింటిని కలిపితే ఇరవై అవుతుంది కదా. కాబట్టి రెండు బేసి సంఖ్యలను కలిపితే సరి సంఖ్య అయింది. నెక్స్ట్ చూడండి, సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య సరి సంఖ్య. ఉదాహరణకు పన్నెండు ఇంటూ ఎనిమిది, ఈ రెండు సరి సంఖ్యలే. ఈ రెండింటిని గుణకారం చేస్తే తొంభై ఆరు వచ్చింది. అంటే రెండు సరి సంఖ్యలను గుణకారం చేస్తే వచ్చేటువంటి సంఖ్య కూడా సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ చూడండి, సరి సంఖ్య ఇంటూ బేసి సంఖ్య, సరి సంఖ్యను బేసి సంఖ్యను గుణకారం చేస్తే సరి సంఖ్య వస్తుంది. ఉదాహరణకు ఆరు సరి సంఖ్య, ఏడు బేసి సంఖ్య, ఈ రెండింటిని గుణకారం చేస్తే నలభై రెండు వచ్చింది. ఈ నలభై రెండు అనేది సరి సంఖ్య కదా. ఈ విధంగా సరి సంఖ్య, బేసి సంఖ్య ఈ రెండింటి యొక్క గుణకారం సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ చూడండి, బేసి సంఖ్య, బేసి సంఖ్య ఈ రెండింటిని గుణకారం చేస్తే బేసి సంఖ్య వస్తుంది. ఉదాహరణకు ఏడు బేసి సంఖ్య, పదమూడు బేసి సంఖ్య ఈ రెండింటిని గుణకారం చేస్తే తొంభై ఒకటి బేసి సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య ఈ విధంగా మూడు సరి సంఖ్యలను గుణకారం చేస్తే వచ్చేది ఏంటి? సరి సంఖ్య వస్తుంది. ఈ విధంగా టూ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్, ఈ మూడు సరి సంఖ్యలే, నలభై ఎనిమిది వచ్చింది. బేసి సంఖ్య, బేసి సంఖ్య, బేసి సంఖ్య ఈ మూడు బేసి సంఖ్యలను గుణకారం చేస్తే ఏమొస్తుంది అంటే బేసి సంఖ్య వస్తుంది. ఉదాహరణకు మూడు, ఐదు, ఏడు ఉన్నాయి. ఈ మూడు బేసి సంఖ్యలను గుణకారం చేస్తే నూట ఐదు బేసి సంఖ్య వస్తుంది. నెక్స్ట్ చూడండి, వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య భేదము సరి సంఖ్య అవుతుంది. వరుస సరి సంఖ్యలు ఉంటాయి కదా, ఈ వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య భేదం ఏమవుతుంది అంటే సరి సంఖ్య అవుతుంది. వరుస సరి సంఖ్యలు ఇప్పుడు రెండు నాలుగు ఉన్నాయనుకోండి, ఫోర్ స్క్వేర్, టూ స్క్వేర్ ఈ రెండింటి మధ్య భేదం ఏమవుతుంది? పన్నెండు అవుతుంది. అంటే నా నాలుగులు పదహారు, పదహారు మైనస్ నాలుగు, పదహారులో నాలుగు తీసేస్తే పన్నెండు అవుతుంది కదా. ఈ విధంగా రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య భేదం కూడా సరి సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదము ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ వరుస బేసి సంఖ్యలు తీసుకుందాం, మూడు ఐదు తీసుకుందాం. ఈ రెండు వర్గాల మధ్య భేదం ఎంత వస్తుంది? పదహారు వస్తుంది. ఐదు ఐదులు ఇరవై ఐదు, మూడు మూడు తొమ్మిది, ఇరవై ఐదులో తొమ్మిది తీసేస్తే పదహారు వస్తుంది. కాబట్టి వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదము సరి సంఖ్య. పదహారు సరి సంఖ్య వచ్చింది కదా. ఈ విధంగా వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదము సరి సంఖ్య అవుతుంది. వీటినన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరి సంఖ్య, సరి సంఖ్యను కలిపితే ఏమొస్తుంది అని అంటాడు. సరి సంఖ్య వస్తుంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి సూత్రాలను ఇక్కడ రాశాము. మొదటి, n సహజ సంఖ్యల మొత్తము, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ వేస్తే మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం వస్తుంది. ఉదాహరణకు ఒకటి, రెండు, మూడు, నాలుగు ఉన్నాయనుకోండి. నాలుగు సహజ సంఖ్యలు. ఈ నాలుగు సహజ సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అన్నాం. ఎన్ అంటే నాలుగు వస్తుంది, అంటే నాలుగు సంఖ్యలు. నాలుగు ఇంటూ నాలుగు ప్లస్ వన్ బై టూ వేస్తే నాలుగు ఒకటి ఐదు కదా. ఐదు నాలుగులు ఇరవై, ఇరవై బై రెండు ఏమవుతుంది?
పదే అవుతుంది అంటే చూడండి ఇది పదే అవుతుంది మొత్తము 7 4 3 7 7 3 పదే అవుతుంది కాబట్టి వీటి మొత్తం పదే అవుతుంది ఈ విధంగా n n + 1/2 దీన్ని ఉపయోగించి మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని మనం కనుక్కోవచ్చు అదే విధంగా మొదటి n సరి సంఖ్యల మొత్తం మనం తెలుసుకోవడం జరిగింది n n + 1 చేస్తే మొదటి సరి సంఖ్యల మొత్తం వస్తుంది మొదటి బేసి సంఖ్యల మొత్తాన్ని మనం ఏ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు అంటే n స్క్వేర్ ఇది ఇంతకు ముందే తెలుసుకున్నాం మొదటి సరి సంఖ్యల మొత్తాన్ని n n + 1 సూత్రాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు మొదటి బేసి సంఖ్యల మొత్తాన్ని n స్క్వేర్ అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు అదే విధంగా మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం చూడండి n n + 1 2n + 1 / 6 n n + 1 2n + 1 / 6 చేస్తే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఈ విధంగా ఉన్నాయి కదా వీటి సహజ సంఖ్యల మొత్తాన్ని అంటే వర్గాల యొక్క సహజ సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం అంటే క్యూబ్స్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఈ విధంగా ఉన్నాయి కదా అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు ఈ సూత్రాలను మనం బాగా గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్